మరికొద్ది రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి కేబినెట్ లకి కొత్త వారిని తీసుకుంటానని మాజీ మంత్రులు పార్టీ కోసం పనిచేయాలని ఆయన ఇప్పటికే నేతలకు సూచించారు అయితే ఎవరెవరికి మంత్రి పదవులు తగ్గబోతున్నాయనే విషయంపై పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది తమకు ఈసారి కేబినెట్ లో చోటు దక్కుతుందని గట్టిగా నమ్ముతున్న నేతలు కొందరైతే సీఎం జగన్ వేసుకునే లెక్కల కారణంగా తమకు అమాధియోగం ఉంటుందేమో అని మరికొందరు ఆశపడుతున్నారు అయితే సీఎం జగన్తో పాటు ఆయనకు సన్నిహితంగా ఉండే నాయకులు మాత్రం ఈ విషయంలో ఎక్కడా మనసులోని మాట బయట పెట్టడం లేదు మంత్రివర్గ విస్తరణ జరగపోయే రోజే దీనిపై క్లారిటీ వస్తుందని అది కూడా ఆశావాహులకే ఈ విషయాన్ని నేరుగా ఫోన్ చేసి చెబుతారని కొందరు చర్చించుకుంటున్నారు అయితే ఏపీలో ఇద్దరు నాయకులను మంత్రి పదవి దక్కితే అందుకు మరో ఇద్దరు నాయకులే కారణమని భావించాల్సి ఉంటుందనే చర్చ జరుగుతుంది ఆ ఇద్దరిలో ఒకరు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కాగా మరొకరు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తమకు కూడా అవకాశం ఉంటుందని ఇతర నేతల తరహాలోనే ఈ ఇద్దరు నేతలు ఆశపడుతున్నారు గతంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంత్రిని చేస్తానని సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు టీడీపీ యువ నేత మాజీ మంత్రి నారా లోకేష్తో పోటీ పడి ఆయనను ఓడించారు ఎమ్మెల్యే ఆర్కే దీంతో ఏపీ రాజకీయాల్లో ఆయన ఓ సంచలనంగా మారారు ఇక గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయారు అందులో భీమవరం పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు గట్టి పోటీ ఇచ్చారు అయితే పవన్ కళ్యాణ్పై గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు ఇలా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరి చంద్రబాబు కుమారుడు టీడీపీ యువనేత లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించడంతో వీరికి మంత్రి పదవులు దక్కుతాయా అనే చర్చ జరుగుతుంది ఇటు నారా లోకేష్ అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు మళ్లీ వచ్చే ఎన్నికల్లో మంగళగిరి భీమవరం నుంచే పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో వారిని ఎదుర్కొనేందుకు సీఎం జగన్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను మంత్రులు చేస్తారా అనే ఆసక్తి నెలకొంది ఒకవేళ వీరిద్దరిలో ఎవరికి మంత్రి పదవులు దక్కినా అది పవన్ కళ్యాణ్ లోకేష్లకు టార్గెట్ చేసేందుకు ఇచ్చారనే చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తుంది